మంగళవారం తమలపాకు సింధూరంతో ఏ పరిహారం చేస్తే దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు అందుతాయి మంగళవారం నాడు సింధూరంతో తమలపాకులు లవంగాలతో ఈ పరిహారం చేస్తే జన్మ జన్మల పుణ్యం వస్తుంది మరి అదేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం చాలామంది అప్పులు చేశాం ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేకపోతున్నాం అలాగే బ్యాంకులో లోన్ పెట్టాం ఆ లోన్ కట్టలేకపోతున్నాం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టాం బయటకు తెచ్చుకోలేకపోతున్నాం ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి మాకు చాలా చాలా నష్టం వస్తోంది అని బాధపడేవారు ఈ పరిహారం చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి మంగళవారం కుజునికి సంకేతం కుజుడు దరిత్రి పుత్రుడు భూమిపై నివసించే వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రమాదాలకు కలహాలకు నష్టాలకు కారకుడు అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు శుభకార్యాలు తలపెట్టరు మంగళవారం గోళ్లు కత్తిరించడం క్షవరం అలాంటివి చేయకూడదు మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్లీ రావడం చాలా కష్టం అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు అనవసరమైన పనులకు ఖర్చైపోయి తీరకపోయే ప్రమాదం కూడా ఉంటుంది మంగళవారం కొత్త బట్టలు వేసుకోకూడదు మంగళవారం అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోకూడదు మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రి ఉప్పు వేసిన పదార్థాలు తినకూడదు మంగళవారం తలంటు స్నానం చేయకూడదు దైవ కార్యాలకు విద్య వైద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చు మంగళవారం ఆంజనేయుడిని ధ్యానించడం వల్ల ధైర్యం చేకూరి అన్ని పనులు పూర్తవుతాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కుజగ్రహ ప్రభావం వల్ల కలిగే ప్రమాదాలను నివారించవచ్చు మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వల్ల శత్రువులపై జయం కలుగుతుంది మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్థించడం చేస్తే మంచి ఫలితం ఉంటుంది జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించకూడదు మంగళవారం అప్పు తీరిస్తే ఆ అప్పు తొందరగా తీరిపోతుంది మంగళవారం నాడు మన బ్యాంక్ అకౌంట్లో ఎంతో కొంత డబ్బులు వేయడం వల్ల అభివృద్ధి అవుతూ ఉంటుంది మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవి దర్శనం దుర్గా స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది హనుమంతుడికి సింధూరంతో పూజించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది మంగళవారం నాడు సింధూరంతో ఈ పరిహారం చేయండి మీకు మంచి ఫలితాలు అందుతాయి అవేంటంటే తమలపాకు తొమ్మిది లవంగాలు సింధూరం తీసుకోండి తమలపాకుపై లవంగాలు వేసి సింధూరం కూడా అందులో వేసి రావి చెట్టు దగ్గర పెట్టండి అప్పుడు అక్కడ రావి చెట్టు దగ్గర దీపం పెట్టి ఆ దీపం దగ్గర ఈ తమలపాకును పెట్టి రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి